ది ఫెయిత్ లేక ది గ్రేట్ డాక్టర్ కొరియన్ డ్రామా ఎపిసోడ్ 6 కంటిన్యూషన్. ఇంకా అడవి గుండా డేమనా అలాగే యెన్సు అలాగే హీరో అయిన చాయంగ్ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా యెన్సు చాయంగ్ తో అరే చాయంగ్, నన్ను ఇష్టపడడం ఎప్పటి నుంచి ప్రారంభించావు? నిజంగా నేను అసలు గమనించలేదు, నిజంగా నాకు అసలు తెలియలేదు అని నవ్వుతూ మళ్ళీ చాయంగ్ వైపు తిరిగి, అయినా నాకెలా తెలుస్తుంది చాయంగ్, అసలు నేను నీకు వైద్యం చేయడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు కనీసం నన్ను పట్టుకొని ఇచ్చేవాడివే కాదు, పైగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడివి. అంతేకాకుండా కనీసం నా వంక కూడా చూసేవాడివి కాదు. అదిగో చూడు, ఇప్పటికీ నా వంక చూడడం లేదు. మరి నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్లుగా నాకెలా తెలుస్తుంది అని అంటుంది. ఆ మాటకు చాయంగ్ ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంకా యెన్సు వెనకాలే వస్తూ, అయితే చాయంగ్, నన్ను రక్షించడానికే ఆ భయంకరమైన కిచులు ఇంటికి వచ్చావన్నమాట, అసలు అతను మంచివాడు కాదు అని యెన్సు మాట్లాడుకుంటూ చాయంగ్ వెనకాలే వెళ్తూ, ఇదిగో చాయంగ్, ఇంతకీ నీ వయసు ఎంత? నువ్వు చూడడానికి నాకంటే చిన్నవాళ్లాగున్నావు అని చాయంగ్ని వెనక నుంచి పట్టుకోబోతుంది. ఇంకప్పుడు చాయంగ్ వెంటనే యెన్సుని చేయి పట్టుకుని ముందుకు లాగుతాడు. ఇంకా వెంటనే చాయంగ్ యెన్సుతో, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, కత్తితో యుద్ధం చేసే యోధుడిని వెనక నుంచి పట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు, ముఖ్యంగా అతనితో ఏమీ చెప్పకుండా అతన్ని టచ్ చేయకూడదు, ఒకవేళ అలా చేసావుంటే నీ చేతి వేళ్లు వెంటనే కట్ అయిపోతాయి, అందుకే నాలాంటి కత్తి యోధుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఇంకా వెంటనే యెన్సు, నేనేమి కత్తికి భయపడేదాన్ని కాదు, నేను నా డాక్టర్ వృత్తిని ప్రాక్టీస్ చేసే టైంలో అనేక రకాలైన కత్తులతో ఆడుకున్నదాన్ని, అంతేకాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడూ కత్తులతోనే ఉంటారు అని అంటుంది. ఇంకా ఆ విధంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు చాయంగు యెన్సుతో, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నువ్వు అపార్థం చేసుకోకూడదని నేను ముందుగానే చెప్తున్నాను, అదేంటంటే నేను ఆ కిచులు దగ్గర నువ్వంటే నాకు ఇష్టమని ఎందుకు చెప్పానంటే అని చాయంగ్ ఏదో చెప్పబోతున్నప్పుడు వెంటనే యెన్సు, ఆగు చాయంగ్, నువ్వు నాకేం చెప్పొద్దు, నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నానులే అని అంటుంది. ఇంకా వెంటనే చాయంగ్, ఏమర్థమైంది నీకు అని అంటాడు. ఇంకా వెంటనే యెన్సు నవ్వుతూ, నాకు తెలిసిలే నువ్వు ఇష్టపడుతున్నావని, కాకపోతే ఆ విషయం తెలిసి నేను నవ్వానని, నీకు సిగ్గుగా ఉందని నేను అనుకుంటున్నాను, సారీ, నేను అలా నవ్వండకూడదు, పైగా నువ్వు కిచులు దగ్గర చెప్పిందంతా నేను విన్నాను, నేనంటే ఇష్టమని చెప్పావు, అదంతా నేను విన్నాను, కానీ ఏమీ విననట్లు నటిస్తానులే అని నవ్వుతుంది యెన్సు. ఇంకా చాయంగ్, అది కాదు నేను చెప్పేది విను అని చాయంగ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా యెన్సు వినిపించుకోకుండా, నాకు అర్థమైందిలే చాయంగ్ అని చాయంగ్ను కొట్టి నవ్వుతూ అక్కడి నుంచి పరిగెడుతుంది యెన్సు. అది చూసి చాయంగ్ షాక్ అవుతాడు. ఇంకా యెన్సు అలా పరిగెడుతూ, రండి రండి అని చాయంగ్ని డెమనా అని పిలుస్తుంది. ఇంకా చాయంగ్కి బాగా కోపం వస్తుంది. ఇంకప్పుడే డెమనా చాయంగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా చాయంగ్ డెమనాను పట్టుకుని, హెవెన్లో అంతమంది ఉండగా నేనెందుకు ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను, ఎందుకు ఇలా చేశాను అని డెమనా కాలర్ పట్టుకుని కోపంతో అడుగుతాడు చాయంగ్. ఇంకా డెమనా మాత్రం, నాకేం తెలియదు కెప్టెన్, నువ్వెందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు అని అంటాడు. ఇంకప్పుడు చాయంగ్ డెమనాను వదిలేసి కోపం తగ్గించుకుని డెమనాతో, సరే డెమనాను వెళ్ళి ఈ హెవెన్ డాక్టర్ వైద్యం చేయడానికి ఉపయోగించే వస్తువులు ఉన్నాయి కదా, అవి రాజు కోట దగ్గర ఉన్నాయి, వాటిని తీసుకొని నువ్వు వచ్చాయి, ఎందుకంటే ఇప్పుడు వెళ్లే చోట అక్కడున్న పేషెంట్కి ఈ హెవెన్ డాక్టర్ వైద్యం చేయాల్సి వస్తుందేమో, అందుకే ఆ వస్తువుల్ని వెళ్ళి నువ్వు తీసుకునిరా అని అంటాడు. ఇంకా డెమనా, సరే కెప్టెన్, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు. ఇంకా డెమనా వెళ్తున్నప్పుడు చాయంగ్ డెమనాతో, ఇదిగో డెమనా, ఈ విషయం గురించి, అంటే హెవెన్ డాక్టర్ పేషెంట్ని చూడడానికి వెళ్తుందని నీకు ఎవరు ఎదురుపడినా చెప్పొద్దు, అసలు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని అంటాడు. ఇంకా డెమనా సరే అని చెప్పి వెళ్తాడు. ఇంకా డెమనా వెళ్ళిన తర్వాత యెన్సు చాయంగ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ కిచులు ఇంటి దగ్గర కిచులు యెన్సు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో కిచులు డాక్టర్ కిచులు దగ్గరకు వచ్చి, ఇదిగో కిచులు, ఆ రాణి ఉంది కదా, తను ఆ కోట దగ్గర నుంచి సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా బయలుదేరిందంట ఇక్కడికి రావడానికి, ఈ విషయాన్ని మనం అక్కడ పెట్టిన మన గూఢాచారి సైనికురాలు ఉంది కదా ఆ అమ్మాయి చెప్పింది అని అంటాడు. ఆ మాట విని కిచులు షాక్ అయ్యి, ఏంటి రాణి బయలుదేరిందా, ఏంటి ఆ చాయంగ్ని అలాగే ఆ హెవెన్ డాక్టర్ని విడిపించడానికి రాణి బయలుదేరిందా అని షాక్ అవుతాడు కిచులు. ఇంకా కిచులు ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఆ డాక్టర్ కిచులుతో, ఇప్పుడు ఆ రాణి సీక్రెట్గా వస్తుంది కదా, ఏం చేద్దాము, ఒకవేళ తను ఇక్కడికి వచ్చిందంటే తను యువన్ దేశానికి యువరాణి, పైగా మన బంధువు కాబట్టి తను ఏదైనా ఫేవర్ అడిగితే మనం తప్పకుండా చేయాలి, అందువల్ల ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు కిచులు అని అంటాడు ఆ డాక్టర్. ఇంకా వెంటనే కిచులు, చేసేదేముంది, తను ఇక్కడికి రాకుండా మనం తను ఆపాలి, అదేంటంటే అసలు తను యువన్ దేశం నుంచి ఈ దేశానికి రాకముందే తను చనిపోవాల్సింది, అప్పుడు బ్రతికిపోయింది కానీ ఇప్పుడు చనిపోవాలి అని అంటాడు కిచులు. ఇంకా వెంటనే డాక్టర్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా డాక్టర్ అలా వెళ్ళిపోతున్నప్పుడు కిచులు మళ్ళీ డాక్టర్ని పిలిచి, ఆగు డాక్టర్, నువ్వు చేయాల్సింది ఇంకో పని కూడా ఉంది అని అంటాడు కిచులు. ఆ పని ఏంటో మనకి తెలియదు. ఇంకా రాజు దగ్గరకు కూడా ఆ రాజు సలహాదారు వచ్చి రాజుతో, రాజా మన రాణి ఉంది కదా, తను ప్యాలెస్ బయటికి సీక్రెట్గా వెళ్ళిపోయింది అని చెప్తాడు.
ఇంకా రాజు కంగారుగా లేచి అక్కడి నుంచి వెళ్ళబోతున్నప్పుడు రాజ సలహాదారు రాజుతో, ఇదిగో చూడు రాజా, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా రాణి మొండిగా ప్రవర్తించి బయటకు వెళ్ళిపోయిందంట అని చెప్తాడు రాజ సలహాదారు రాజుతో. ఇంకా రాజు వెంటనే రాజ సలహాదారుతో, మరి రాణి సీక్రెట్గా వెళ్ళిన విషయం నీకెలా తెలిసింది? పైగా అందరూ తను ఆపడానికి ప్రయత్నించారు అని చెప్తున్నావు, ఇంత డీటెయిల్గా నీకెలా తెలిసింది? అంటే నువ్వు రాణి నివాసం దగ్గర ఒక గూఢాచారిని పెట్టావా అని అడుగుతాడు రాజు రాజ సలహాదారుతో. ఇంక వెంటనే రాజ సలహాదారు, నన్ను క్షమించు రాజా అని రాజు కాళ్ళ దగ్గర పడి, నన్నేం చేయమంటావు రాజా, నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు, నాకు అన్ని విషయాలు తెలియాలని అలా పెట్టాను. నేనే కాదు ఆ కిచులు కూడా పెట్టుంటాడు ఎవరో ఒక గూఢాచారిని, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు పెడతారు రాజా అని ఏడుస్తాడు రాజ సలహాదారు. ఇంకా ఇది తెలుసుకుని రాజు కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా రాజు అలా వెళ్తున్నప్పుడు సడన్ గా సైనికుల హెడ్ రాజు దగ్గరికి వస్తాడు. ఇంకా సైనికుల హెడ్ సీక్రెట్ గా రాజుతో అంటాడు, అదేంటంటే రాజా మన రాణి కిచులు దగ్గరకు వెళ్తుందంట అని అంటాడు. ఇంకా వెంటనే రాజు సైనికుల హెడ్తో, నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని అంటాడు. ఇంకా సైనికుల హెడ్ రాజుతో, రాజా మీరు ఇక్కడే ఉండండి, నేను నా మనుషుల్ని పంపిస్తాను, వాళ్ళు వెళ్ళి మన రాణిని తీసుకొస్తారు అని అంటాడు. ఆ మాట చెప్పి సైనికుల హెడ్ వెళ్ళిపోతున్నప్పుడు రాజు సైనికుల హెడ్ను ఆపి, ఇదిగో చూడు హెడ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీ మనుషుల్ని పంపించడమే కాదు నువ్వు కూడా వెళ్ళు, రాణిని ఎలాగైనా క్షేమంగా తీసుకురా, నీకు కోటలో ఎటువంటి స్థానం కావాలంటే అది నేను ఇస్తాను, అంతేకాకుండా నువ్వు ఆ రాణి కాళ్ళు చేతులు కట్టేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు, తను ఇప్పుడే నా కళ్ళ ముందు ఉండాలి, తనను ఎలాగైనా తీసుకురా అని గట్టిగా కోపంగా చెప్తాడు రాజు. ఇంకా ఆ సైనికుల హెడ్ సరే రాజా అని చెప్పి వెళ్తాడు. ఇంకా రాణి మారు వేషంలో కిచులు ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే నిజానికి రాణితో పాటు డాక్టర్ జాంగ్, అలాగే లేడీ చాయ్, అలాగే కొంతమంది సైనికులు రాణి వెంట మారు వేషాల్లో వెళ్తూ ఉంటారు. ఇంకా రాణి వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఆ రాణిని చంపమని కిచులు పంపించిన సైనికులు రాణి మారు వేషంలో రావడం చూస్తారు. ఆ విషయం లేడీ చాయ్ అలాగే డాక్టర్ జాంగ్ ఇద్దరు కనిపెడతారు. ఇంకా వెంటనే లేడీ చాయ్ రాణితో, రాణిగారు మనం అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది. అప్పుడు రాణి ఏమైంది అని అడుగుతుంది. ఇంకా లేడీ చాయ్ వివరించేంత టైం లేదు పదండి రాణి అని అంటుంది. ఇంకా రాణి సరే వెళ్దాం పదండి అని అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఇంతలో కిచులు పంపించిన సైనికులు వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చి రాణి చుట్టూ నిలబడతారు. ఇంకా వెంటనే రాణి చుట్టూ ఉన్న మారు వేషంలో ఉన్న లేడీ సైనికులు ఆ కిచులు పంపించిన సైనికులతో ఫైట్ చేస్తారు. ఇంకా అలాగే డాక్టర్ జాంగ్, అలాగే లేడీ చాయ్ కూడా ఫైట్ చేసి అక్కడ నుంచి రాణిని క్షేమంగా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఇంతలో అక్కడ ప్యాలెస్ కి డేమనా వస్తాడు. ఇంకా డేమనా ఎవరికీ తెలియకుండా ఆ రాజ హాస్పిటల్ అంతా వెతికి ఎన్సు ఆపరేషన్ కి ఉపయోగించే వస్తువులు ఉన్న మూటని తీసుకుంటాడు డేమనా. అయితే డేమనా అక్కడ నుంచి వెళ్ళబోతున్నప్పుడు ఇంతలో సడన్ గా ఆ రాజ హాస్పిటల్ కి కొంతమంది కిచులు సైనికులతో కిచులు డాక్టర్ వస్తాడు. ఇంకా ఆ కిచులు డాక్టర్ డోకీని, అంటే మాటలు రాని అమ్మాయిని ఆ కిచులు డాక్టర్ చూసి, ఏ అమ్మాయి నువ్వేనా ఇక్కడ ఈ రాజ హాస్పిటల్లో పనిచేసే మూకమ్మాయివి, ఏంటి నీకు ఈ కోరియోలో ఉండే అన్ని మొక్కల గురించి తెలుసంట కదా, ఇదిగో చూడమ్మాయి నిన్ను బాధ పెట్టడానికి నేను రాలేదు, అదేంటంటే నాకు ఆ హెవెన్ డాక్టర్ ఉపయోగించే వస్తువులు ఉన్నాయి కదా, ఆ వస్తువులు ఎక్కడున్నాయో నాకు చెప్పు, నేను వాటిని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు డోకి తన దగ్గరలో ఉన్న ఏదో ఒక వస్తువుని తీసుకుని ఆ కిచులు డాక్టర్ పైన, అలాగే ఆ సైనికుల పైన దాడి చేయాలని చూస్తుంది. అప్పుడు ఆ సైనికులందరూ కలిసి ఆ డోకిని నెట్టి కింద పడేస్తారు. ఇంకా వెంటనే ఆ కిచులు సైనికులు ఆ హెవెన్ డాక్టర్ ఉపయోగించే వస్తువులు ఎక్కడున్నాయో చెప్పు అని డోకి మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఇంతలో సడన్ గా ఇదంతా చాటుగా వింటూ ఉన్న డేమనా డోకీకి అడ్డం వస్తాడు. ఇంకా వెంటనే ఆ కిచులు డాక్టర్ డేమనా దగ్గరున్న మూటను చూసి డేమనాతో, అరే అబ్బాయి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, అంటే కిచులు ఇంటికి వచ్చావు కదా, అక్కడ నిన్ను చూశాను, ఇప్పుడేంటి నువ్వు కూడా ఆ హెవెన్ డాక్టర్ ఉపయోగించే వస్తువుని తీసుకెళ్ళడానికి వచ్చావా, అయితే మంచిది, అయితే ఆ మూటను నాకు ఇచ్చాయి అని అంటాడు. ఇంకా డేమనా అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటాడు. అయితే అప్పుడు ఆ కిచులు డాక్టర్ సడన్ గా తన దగ్గర ఒక పౌడర్ తీసి డేమనా ముఖం మీద ఊదుతాడు. అప్పుడు డేమనాకి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకప్పుడు వెంటనే ఆ కిచులు డాక్టర్ డేమనా వీపుకు ఉన్న ఆపరేషన్ టూల్స్ ని, అంటే ఆ మూటను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కిచులు డాక్టర్. అంటే ఇందాక ఆ కిచులు ఈ డాక్టర్ తో నువ్వు ఒక పని చేయాలి అని చెప్పాడు కదా, ఆ పని ఇదే. ఇంకా ఆ కిచులు డాక్టర్ మందు చల్లడం వల్ల డేమనా అక్కడే పడి నోట్లో నుంచి నొరగ వచ్చి అక్కడే పడిపోతాడు. ఇంకా డోకి డేమనాను చూసి ఏడుస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చాయంగు, ఎన్సు ఒక చోట తినడానికి ఆగుతారు. ఎన్సు తింటూ ఉంటుంది. ఇంకా కొద్దిసేపటికి చాయంగు ఎన్సుతో, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఎందుకంటే నేను పంపించిన వ్యక్తి ఇంకా రాలేదు, దాని గురించి కొంచెం బాధగా ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా ఎన్సు వెంటనే, ఆగు చాయంగ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు,
అని చాయంగ్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇంకప్పుడు చాయంగ్ ఎన్సు దగ్గరకు వచ్చి, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను, నేనేదైనా చెప్పానంటే అది నువ్వు చేయాలి. అలా కాకుండా నువ్వు నన్ను ఎందుకు, ఎక్కడికి, ఏంటి అని అడిగితే నేను ఇక మీదట నీకు ఆన్సర్ చెప్పను, అందుకే నువ్వు నేను చెప్పింది వినాలి అని అంటాడు. ఇంకా చాయంగ్ ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎన్సు వెనకాలే లేచి తింటూనే చాయంగ్ దగ్గరకు వెళ్ళి చాయంగ్తో, అయితే చాయంగ్ నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు, అదేంటంటే దయచేసి నాకు ఆ హెవెన్ డోర్ దగ్గరికి ఎలా వెళ్లాలో చెప్పు, ఎందుకంటే నాకు ఎంత మాత్రమో ఆ రాజు ఆ విచిత్రమైన మనిషితో అంటే కిచులుతో వేసిన బెట్టులో నేను ఉండాలని అనుకోవడం లేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. పైగా అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు వెళ్ళబోయే పేషెంట్ని గనక నేను క్యూర్ చేయకపోతే నా తల కట్ చేస్తామని అంటున్నారు, నాకు అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. అందువల్ల దయచేసి నేను మా ఇంటికి వెళ్ళిపోవడానికి ఆ హెవెన్ డోర్కి వెళ్ళే మార్గం ఏంటో చెప్పు అని అంటుంది. ఇంకా ఎన్సు మాట విని చాయంగ్ షాక్ అవుతాడు. ఇంకా వెంటనే ఎన్సు చాయంగ్తో, ఇదిగో చూడు చాయంగ్, నేనేమి నిన్ను నాతో రమ్మని అడగడం లేదు, నేనొక్కదాన్నే వెళ్ళగలను, అందువల్ల నేను ఎలా వెళ్ళాలి అనేది మాత్రం చెప్పు అని అంటుంది ఎన్సు. ఇంక వెంటనే చాయంగు, అది కాదు హెవెన్ డాక్టర్ అని ఏదో చెప్పబోతాడు. అప్పుడు ఎన్సు, ఇదిగో చూడు చాయంగ్, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, నేనేమి నిన్ను ఆపను, అంతేకాకుండా ఆ కిచులతో కానీ లేదా ఆ రాజుతో కానీ నేను ఎక్కడికి వెళ్ళాను అని వాళ్ళు అడిగితే అప్పుడు నేను పారిపోయానని వాళ్ళతో చెప్పు, అంతేకాకుండా నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం నాకు డబ్బులు ఇవ్వు, కానీ ఆ డబ్బుల్ని నేను నీకు తిరిగి ఇవ్వలేను, ఎందుకంటే నేను మా ఊరు వెళ్ళిపోతాను కాబట్టి, కానీ నువ్వు నా కోసం కొంచెం డబ్బులు అప్పివ్వగలవు కదా, ఎందుకంటే నువ్వు నాతో చెప్పావు నేనంటే నీకు ఇష్టమని, మరి నేను ఇష్టమని చెప్పావు కాబట్టి నా కోసం ఆ మాత్రం చేయగలవు కదా, అందుకే నాకు కొన్ని డబ్బులు ఇవ్వు అని అంటుంది ఎన్సు. ఇంకా ఎన్సు మాట్లాడిన మాటలు విని ఏం చెప్పాలో తెలియక చాయంగ్ ఎన్సుని చూస్తూ ఉంటాడు. ఇంక అక్కడ రాణి, డాక్టర్ జాంగ్, అలాగే లేడీ చాయ్, అలాగే ఆ లేడీ సైనికులు అందరూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉన్నప్పుడు వెనకాలే రాణిని చంపాలనుకుంటున్న కిచులు సైనికులు కూడా వెంబడిస్తూ వస్తారు. ఇంకా ఆ రాణి రావడాన్ని దూరంగా కూర్చొని ఉన్న కిచులు మనిషి అంటే ఫ్లూట్ ఊది మనుషుల్ని చంపే ఎంజా మారువేషంలో వస్తున్న రాణిని చూస్తూ ఉంటాడు. ఇంకా రాణి వాళ్ళు పరిగెడుతూ ఉన్నప్పుడు సడన్ గా అన్ని వైపుల నుంచి శత్రువులు వస్తారు. ఇంకా రాణిని చంపడానికి చుట్టుముడతారు. అంతేకాకుండా ఆ ఎంజా కూడా ఫ్లూట్ ఊదడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే అప్పుడే సడన్ గా చాయంగ్ సైనికులు అంటే రాజు పంపిన సైనికులు అలాగే సైనికుల హెడ్ రాణి దగ్గరికి వస్తారు. ఇంకా ఆ సైనికులందరూ కలిసి రాణిని కాపాడుతారు. ఇంకా అక్కడ రాజు మాత్రం కంగారుగా ఏం జరిగిందో అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.